हाय फ्रेंड्स, वेलकम टू गोपी इनफॉरमेशन यूट्यूब चैनल। इप्पुडु नेनु ई वीडियोलो कडपलो उन्नटुवंटि गवर्नमेंट मेडिकल कॉलेज नंदु सीनियर रेसिडेंट स्पेशलिस्ट पोस्टुलकु ओक नोटिफिकेशन विडुदल चेयडं जरिगिंदि। ई नोटिफिकेशन पोस्टुलकु इंटर्व्यू उंटुंदनि चेप्पि इंदुलो मेंशन चेशारु। इंटर्व्यू अनेदि सेप्टेंबर 16 मरियु 17 तारीखुल्लो उंटुंदनि चेप्पि इंदुलो मेंशन चेशारु। अंटे ई रोजु मरियु रेपु ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపుగా ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడపనందు ఉంటుందని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది। ఇంటర్వ్యూకి వచ్చే ముందు అభ్యర్థులు అప్లికేషన్ 3 సెట్లు, దాంతోపాటు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా 3 సెట్లు తీసుకుని రావాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది। ఈ సెట్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ కాపీలు మాత్రం తీసుకుని రావాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది। ఈ యొక్క పోస్టులకి వివరాలను పరిశీలిస్తే కనుక ఇందులో మొత్తం 11 డిపార్ట్మెంట్స్ ఇవ్వడం జరిగింది। ఈ 11 డిపార్ట్మెంట్స్లో కూడా జనరల్ మెడిసిన్లో 12 పోస్టులు, పీడియాట్రిషియాలో 12, టీబీసీడీలో 2 పోస్టులు, డివిఎల్లో 2 పోస్టులు, సైకియాట్రీలో 2 పోస్టులు, జనరల్ సర్జరీలో 12 పోస్టులు, ఆర్థోపెడిక్స్లో 3 పోస్టులు, ఆప్తల్మాలజీలో 6 పోస్టులు, ఈఎన్టీలో 2 పోస్టులు, ఆబ్స్ట్రాటిక్స్ అండ్ గైనకాలజీలో 6 పోస్టులుగా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది। ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియ అనేది పీజీ థియరీ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్క్స్ మెరిట్ ప్రకారం సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది। ఈ పోస్టులన్నీ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంబంధిత డిపార్ట్మెంట్లో ఉంటాయని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది। ఈ పోస్టులకు ఇంటర్వ్యూకి వచ్చే ముందు అభ్యర్థులు ఆ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ని, దాంతోపాటు ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ యొక్క ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేట్ని కూడా తీసుకుని రావాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది। ఈ పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫామ్ పరిశీలిస్తే కనుక స్పెషాలిటీ దగ్గర మీరు ఏ స్పెషాలిటీ అయితే ఆ స్పెషాలిటీ మీరు రాయాలి, డిగ్రీ కానీ డిప్లొమా డీటెయిల్స్ రాయాలి, ఏరియా ఆఫ్ స్టడీ అనేది ఓయూ కానీ ఎస్వియూ కానీ ఆంధ్ర యూనివర్సిటీలో మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి, లోకల్ ఆర్ నాన్ లోకల్ మీరు సెలెక్ట్ చేయాలి, అలాగే మీ కాలేజ్ పేరు, ప్లేస్ కోడ్ రాసి రైట్ సైడ్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో పేస్ట్ చేయాలి, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర మీ యొక్క పేరును క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయాలి, అలాగే ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, అలాగే మీ యొక్క పూర్తి అడ్రస్ని కూడా రాసి, జెండర్ని కూడా పూర్తి చేసి, డేట్ ఆఫ్ బర్త్ను కూడా పూర్తి చేసి, ఫాదర్ లేదా హస్బెండ్ ఆర్ వైఫ్ యొక్క అడ్రస్ను పూర్తిగా రాసి, కాంటాక్ట్ నెంబర్ను కూడా వేసి, డిప్లొమాలో కానీ డిగ్రీలో కానీ సూపర్ స్పెషాలిటీలో కానీ వచ్చిన థియరీ మార్క్స్ని మీరు ఇక్కడ రాయాలి। మీకు సంబంధించిన వారు గవర్నమెంట్ సర్వీస్లో పనిచేస్తే కనుక లేదా పీజీ కనుక చేస్తూ ఉంటే కనుక వారి యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఉంటే కనుక ఎస్ అని రాయాలి, లేకపోతే నో అని రాయాలి। అభ్యర్థి యొక్క డీటెయిల్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ దగ్గర బ్యాంక్ పేరు, బ్రాంచు, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ను కూడా పూర్తి చేసి, పాన్ నెంబర్ను కూడా పూర్తి చేసి, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర సిగ్నేచర్ చేసి, ఈ యొక్క అప్లికేషన్ 3 సెట్లు, అదేవిధంగా మీకు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా 3 సెట్లు రిజిస్ట్రేషన్ కాపీస్ని తీసుకుని 16 మరియు 17 తారీఖులు, అంటే ఈరోజు మరియు రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపుగా కౌన్సిలింగ్ హాజరు కావాలని చెప్పి ఇంట్లో మెన్షన్ చేయడం జరిగింది। కౌన్సిలింగ్ అనేది కౌన్సిల్ హాల్ కడప మెడికల్ కాలేజ్ కడపనందు ఉంటుందని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది। ఈ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఎవరైనా సరే అర్హతలు ఉంటే కౌన్సిలింగ్కి వెళ్ళవలసింది తెలియజేస్తున్నాను। ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం గోపి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ।